फ्रेंड्स वेलकम टू अवर चैनल जेसी हंसी एला अंदरू बागुन्नारा नेनु चाला बागुन्नानु मीरंदरू एला उन्नारु अनेदी कामेंट सेक्शन लो नातो तप्पकुंडा शेर चेसुकोंडी ना वॉइस कोंचेम कोल्ड अंड काफ तो कोंचेम डिस्टर्ब अयिंदी इग्नोर चेसेयंडी ఇంకా ఇది వచ్చేసి స్మైలీ పిక్నిక్ కోసం వెళ్తుందన్నమాట. సో పిక్నిక్ వెళ్తుంది అని చెప్పేసి తనకి బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో పిక్నిక్ ఎక్కడికి వెళ్తుంది అంటే రామోజీ ఫిలిం సిటీ అన్నమాట. సో ఇంకా అక్కడ తిరగడం ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా వాటర్ బాటిల్కి హ్యాండిల్ ఉంటుంది కదా బ్యాగ్ లాగా, సో అలాంటిది తీసుకున్నాను అన్నమాట. ఇదేంటంటే మనం చేతిలో మోయకుండా జస్ట్ బ్యాగ్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఫ్రంట్కి వేసేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో కొన్నానమాట. అదే నార్మల్ బాటిల్ అనుకోండి, చేతిలో పట్టుకొని తిరగాల్సి వస్తుంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బ్యాగ్స్ అలో చేయరన్నమాట. అందుకని స్వెటర్ వేసేసుకో. తెలుసమ్మా, ఇప్పుడు వేసేసుకో, వేసేసుకొని బయలుదేరు. మళ్ళీ నీకు బస్సులు వేసుకోవాలి, మిస్లాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు వేసేసుకో, వేసేసుకొని బ్యాగ్ వెనక్కి వేసుకో, బాటిల్ ఇట్లా సైడ్కి వేసేసుకో. బస్సులో ఎక్కిన తర్వాత బ్యాగ్ పక్కకు పెట్టు, బాటిల్ పక్కకు పెట్టు, స్వెటర్ ఇప్పకు, చల్లగా వస్తుంది గాలి, సరేనా? హెడ్ఏక్ కూడా వస్తుంది. విండో సీట్లో కూర్చోకపోయినా కూడా మార్నింగ్, ఇప్పుడు వెదర్ అంతా కూల్గా ఉంది కదా బేటా, నార్మల్ కంటే కూడా కూల్గా ఉంది, అందుకే. సరేనా, వేసుకో. ఎట్టి పరిస్థితిలో స్వెటర్ ఇప్పొద్దు. బస్సు దిగిన తర్వాత బటన్స్ ఉన్నాయి, బటన్స్ దియ్యు, జుట్టు ఖరాబ్ అవుతుంది. Wait, wait, wait. ఏ చేస్కో, ఇది కూడా పడుకున్న పట్టుకుంటే నేను ఉంది. బాయ్. రైట్, ఇటు చూడు ఒకసారి. అన్నీ తీసుకున్నావు కదా, చలో బాయ్. మంచిగా పోయిరా. సో అమ్మగారికి అయితే మామూలు ఎక్సైట్మెంట్ లేదన్నమాట, మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటే. అసలు ఒక్కదాన్ని పంపించడము ఫస్ట్ టైం అన్నమాట, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సింగిల్గా పంపించలేదు ఎక్కడికి. అండ్ స్కూల్ ట్రిప్స్ అయినా కూడా నేను పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి వెళ్ళేదాన్ని అన్నమాట, పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళాలి అంటే. సో ఇంతకుముందు ఒకసారి కూడా వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళారనమాట కోవిడ్కి ముందు. సో అప్పుడు కూడా నేను రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నారు అని అంటే నేను పర్మిషన్ తీసుకొని నేను కూడా వెళ్ళాను అన్నమాట వీళ్ళతో పాటు. అయితే అప్పుడు చిన్నగా ఉన్నారనమాట. సో నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, క్లారిటీ అంత బాగాలేకపోవచ్చు ఎందుకంటే నేను పెన్ డ్రైవ్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ పిక్చర్స్ అన్నీ కూడా. సో కోవిడ్కి బిఫోర్ అనమాట, ఎంత చిన్నగా ఉన్నారు కదా. సో ఈ ఫొటోస్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, అప్పుడు ఎంత చిన్నగా ఉన్నారు, అప్పుడే ఎంత పెద్ద అయిపోయారు అని చెప్పేసి. ఇంకా ఈ సైజ్లో ఉన్నప్పుడు వెళ్ళారనమాట రామోజీ ఫిలిం సిటీ. సో ఇంకా స్మైలీ అదే అంటుంది అనమాట, అప్పుడు మేము చిన్నగా ఉన్నాము, మాకేం తెలీదు, ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు, అసలు ఏం కూడా గుర్తుకు లేదు. అందుకే ఇప్పుడు నేను ఎట్లా అయినా నేను ఫ్రెండ్స్తో వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. ఇంకా నేనేం చిన్నపిల్లని కాదు, నేను పెద్దగా అయిపోయాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అంటుంది అనమాట.
అసలు ఎంత కన్విన్స్ చేసిందో మమ్మల్ని. ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేసిందనమాట పిక్నిక్కి వెళ్ళాలంటే పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి అది ఇది అని చెప్పేసి. సో ఏం చెప్తే ఒప్పుకుంటారు మమ్మీ, నేను ఇప్పుడు పెద్దగా అయిపోయినా నాకేం కాలు నొయ్యాయో, నేను చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, నేను కేర్ఫుల్గా ఉంటా అది ఇది అని ఇంకా అన్నీ చెప్పింది అనమాట. సో ఇంకా మాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే తనకి గట్టిగా ఉంది వెళ్ళాలి పిక్నిక్కి అని చెప్పేసి. సో స్మార్టీ అంటే కొంచెం పంపిస్తాము, ఎందుకంటే ఇప్పుడు తను కొంచెం పెద్దగా అయింది, ఏది మంచి చెడు అనేది అన్నీ తనకి తెలుసు, ఎలా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఎలా ఉండాలి, తన వస్తువులు తను ఎలా చూసుకోవాలి అన్నీ తనకి తెలుసు అనమాట. కాబట్టి స్మార్టీని కూడా ఇంతకుముందు మేము పంపించేవాళ్ళం కాదు, ఇప్పుడు 9th క్లాస్కి వచ్చిన తర్వాత పంపిస్తున్నాం అనమాట. సో తను కొంచెం పెద్దగా అయింది, తనకు అన్నీ తెలుస్తున్నాయి అని చెప్పేసి తనకు పర్మిషన్ ఇస్తున్నాము. బట్ స్మైలీ ఇంకా చిన్నదే కదా, అందుకని చెప్పేసి మాకు మనసు ఒప్పలేదన్నమాట. మళ్ళీ తనకి తొందరగా కాళ్ళు నొస్తాయి ఎందుకు అని చెప్పేసి. సో తనైతే అస్సలు వినలేదు, అక్కకైతే అన్నింటికి పర్మిషన్ ఇస్తారు, అన్నింటికి పంపిస్తారు, నన్ను పంపించారా, నేను కూడా పెద్దగా అవుతున్నా, నాకు అన్నీ తెలుసు అది ఇది అని చెప్పేసరికి సరే ఇంకా తనకు బాగా వెళ్ళాలని ఉందని చెప్పేసి ఇంకా మొత్తానికైతే పంపించామన్నమాట. సో ఈ పిక్స్ అన్నీ చూసుకునేసరికి నాకు కూడా అనిపించింది. సో ఆ మెమరీస్ అన్నీ ఒకసారిగా గుర్తుకొచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రవీణ్ కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, చిన్న అక్క వాళ్ళ ఇంటికి. సో అక్క ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ బోర్ వేస్తారు కదా, సో బోర్ వేయాలి అని చెప్పేసి ఇంకా బోర్ వేస్తున్నాము అంటే ఇంకా వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చేసరికి ప్రేయర్ అయిపోయింది, స్టార్ట్ అయ్యింది. వాటర్ పడడానికి ఇంకా టైం పడుతుందంట, నేను జస్ట్ 1 hourలో అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ 2-3 hours పడుతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా వెళ్ళి అక్కడ బోర్ వేస్తుంటే చూస్తున్నామన్నమాట, 260 feet ఏదో ఉంటాయి కదా అట్లా, అంత లోతుకి వేస్తే వేయాలి అని చెప్పేసి అన్నారు. సో 60-80 దగ్గరకు ఉన్నప్పుడే వచ్చేసాయి అన్నమాట వాటరు. బట్ ఇంకా కొంచెం లోతుగా ఉంటే సమ్మర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి, సో తొందరగా తక్కువ ఫీట్లోనే వాటర్ వచ్చేస్తే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందంట, అందుకని చెప్పేసి ఇంకొంచెం లోతుగా ట్రై చేస్తే సమ్మర్లో కూడా కొంచెం బాగుంటుంది వాటర్ డ్రై అవ్వకుండా అని చెప్పేసి ఇంకా లోతుగా వేద్దాము అని చెప్పేసి ఒక 260 feet వరకు పంపించారనమాట, వేశారు. ఇంకా మొత్తానికైతే వాటర్ వచ్చేసాయి. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్క రమ్మంది అనమాట, బోర్ వేస్తున్నాము అని చెప్తే ఇంకా అక్కడ స్వీట్స్ అందరికీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారు సైడ్ వాళ్ళు వీళ్ళు ఇంకా అందరికీ స్వీట్స్ అవన్నీ ఇచ్చేసింది అనమాట. సో ఇంకా మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు, కంప్లీట్గా వాటర్ వచ్చేదాకా కూడా ఉండలేదు అనమాట. ఇంకా వాళ్ళు 12:30-1 వరకు ఉండి వచ్చేసాము, 3:00కి ఇంకా ఫుల్గా వాటర్ వచ్చేసాయి అనమాట. సో ఇంకా వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు లంచ్ టైం అని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తినేసరికి ఈజీగా ఒక 1/2 hour అవుతుంది కదా, ఇంకా మేము వెళ్తాంలే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అన్నమాట ఇంటికి. సో ఇదంతా కూడా మన సెక్రటేరియట్ అనమాట. సో కొత్తగా కట్టింది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ డే టైంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఒక్క జనాలు కూడా ఉండరన్నమాట, కంప్లీట్గా ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ అవుతూ ఉంటే పబ్లిక్ పెరుగుతూ ఉంటారన్నమాట, నైట్ అయితే అసలు రోడ్డు కనిపించదు అనమాట, మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. సో ఈ టైంలో అయితే 1:00-2:00 లోపల అయితే ఎక్కువ జనాలు ఉండరన్నమాట, ఖాళీ ఖాళీగానే ఉంటుంది. సో ఇంకా ఇంటికి వచ్చే ముందు పిస్తా హౌస్ నుంచి చాకోలావా కేక్ తెచ్చుకున్నాం అన్నమాట, పిల్లలకి కూడా తీసుకొచ్చాము. ఇంకా నేను మోను అయితే ఎంజాయ్ చేస్తున్నాము, చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేసినా పర్ఫెక్ట్గా రాదు, బట్ మళ్ళీ తొందరలో ఒకసారి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా అది ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలంటారు కదా అని చెప్పేసి ఇక్కడ నమ్మకపార ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా తొందరగా అవుతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చేసేసే రెసిపీ అనమాట. సో కొంచెం మైదా పిండి, సాల్ట్, వాము, ఆయిల్ వేసేసి మంచిగా
పిండి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఫింగర్స్తో ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత మనం ఇట్లా ముద్దలాగా చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి మంచిగా పట్టినట్టు. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే నమ్మకపర అనేది కొంచెం క్రిస్పీగా, తర్వాత మరీ గట్టిగా కాకుండా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇంకా చపాతి పిండిలాగా ముద్దలాగా కలిపేసి పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక 10 to 15 minutes సైడ్కి పెట్టి రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. సో పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా కలపడం వల్ల ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుంటుంది, అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అన్నమాట పిండి లూజ్గా ఉంటే. సో దీనికనే కాదు, మనం ఏ పిండి వంటలు చేసినా అప్పాలు కానీ మురుకులు కానీ ఏవి చేసినా కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేలాగానే చూసుకోవాలన్నమాట. మెత్తగా ఉంది అంటే ఆయిల్ అయితే విపరీతంగా పీల్చేస్తుంది అన్నమాట. సో ఇంకా 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కొంచెం మందపాటి సైజులో చపాతీలాగా చేసేసుకున్నాను. చపాతీ చేసిన తర్వాత మనకి నచ్చిన సైజెస్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను మామూలు రెగ్యులర్ నైఫ్ ఉంటుంది కదా దాంతోనే కట్ చేస్తున్నాను. సో మనం ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్, ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో పిండి అంతా కూడా ఈ విధంగా ఒకసారి పీసెస్ పీసెస్ లాగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా అది ఒకదానికొకటి అతుక్కోకముందే ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ అతుక్కున్నా కూడా ప్రాబ్లం లేదన్నమాట, ఆయిల్లో వేయగానే అది దేనికి అది విడిపోతుంది. కాకపోతే మనము ఒక్కో రౌండ్ పీసెస్ కట్ చేసి వేయగానే పైన కొంచెము పొడి పిండి వేసుకొని మళ్ళీ వేరే రౌండ్ వేయాలన్నమాట. సో అలా వేయడం వల్ల మనకి అవి అతుక్కున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఫ్రై చేసిన తర్వాత నమ్మకపర అయితే ఇట్లా ఉంది, చాలా క్రిస్పీగా మంచిగా వచ్చిందన్నమాట. మనకి బేకరీలో దొరుకుతుంది కదా అలాగే ఉంటుంది. సో ఈ షేప్ మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇంకా స్మైలీ వచ్చేసింది అని కాల్ వచ్చింది, ప్రవీణ్ తీసుకురావడానికి వెళ్ళాడు అన్నమాట. కెమెరా ఆన్ చేసి కూర్చున్నా. ఎంజాయ్ చేసినావా స్మైలీ? చాలా చాలా ఎంజాయ్ చేసినావా? హెడేక్ వస్తుందా? క్యాప్ పెట్టుకోమన్నా? హారిబుల్, ఎంత హారిబుల్ రైడ్స్ ఏమే కానీ అందుకే ఇంత హారిబుల్ రైడ్ ఎక్కినా తెలుసా? ఏం రైడ్స్ ఎక్కలే, ఘోరంగా పోయిపోయింది తెలుసా? హాంటెడ్ హౌస్ కూడా వెళ్ళింది. డాడీకి ఎప్పక మాల పంపించని చెప్తాడు, డాడీకి ఎప్పక మాల పంపించని చెప్తాడు. హాంటెడ్ హౌస్ వెళ్ళినా సార్, ఎంత భయం తెలుసా? అది నాకు ఎందుకో ఎస్కేప్ రూమ్ లానే అనిపించింది. ఇట్లా నిజం మమ్మీ, అది ఇట్లా మొత్తం ఇట్లా హాఫ్ హాఫ్ ఉండే, అది ఎట్టు పోవాలని అనిపిస్తలేదు. అది మళ్ళీ నేను ఒక్కదాన్ని ఉన్నా, అందరు విడిపోయారు, అందరికి ఏం అర్థమే. నేను ఒక్కదాన్ని మొత్తం సున్సానండి, చీకటి ఉంది. నేను లోపల పోదామంటే సడన్గా ఎవరు ఇట్లా వచ్చారు నాకు ఇట్లా ఏం తెలుసా? అర్చనా వెళ్ళొద్దన్న కదా హండ్రెడ్ హౌస్లకి. ఏం భయం లేకుండే, భయం బ్రిడ్జ్ ఉండే తెలుసా, కింద ఏం లేకుండే, కానీ అగ్ని ఉంటుంది కదా, కింద ఏం లేకుండా అట్లా పెడతారు పేపరు, అగ్ని ఉంటుంది ఇప్పుడు అవి రాళ్ళతోటి మంట, అవి ఏముంటుంది లావా లావా ఉండే, వాటర్ ఉండే, హండ్రెడ్ హౌస్లో వాటర్ పెట్టారు. మళ్ళీ ఒక బ్రిడ్జ్లో రెడ్ లైట్ పెట్టి స్కెల్టన్ ఉంటుందా, అది ఇట్లా లేచినట్టు దాని మీద నుండి నడిచినాం మేము. మళ్ళా పక్కన ఏం తెలియదు అసలు. సో ఇంకా మాట్లాడడం మొదలుపెట్టిందంటే ఆపద అన్నమాట. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏం జరిగింది అనేది ప్రతిదీ చెప్తూ ఉంటుంది. సో ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.